మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ఈరోజు నిర్మల్ జిల్లా కుంటల మండల కేంద్రంలో ఉన్నాం. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఇవాళ చాలా మంది ప్రజలు, యువత కూడా, ఉద్యోగులు, అక్షరాస్యులైనటువంటి చాలా మంది కూడా ఇవాళ బయటకు వచ్చి ఓటేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. అయితే ఓటు వేయడానికి, తమ ఓటు వినియోగించుకోవడానికి ఇలా విదేశాల నుంచి వచ్చినటువంటి యువత మన దగ్గర ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకుందాం, ఏ పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది, ఎందుకోసం రావడం జరిగింది, ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చినటువంటి వారిని పలకరించేటువంటి ప్రయత్నం చేద్దాం. పేరు చెప్పండి. ఇప్పుడు ఎక్కడి నుంచి ఏ దేశానికి వెళ్ళారు, ఎన్ని సంవత్సరాల కిందట వెళ్ళారు, మరి ఈ ఓటు కోసం మీరు పార్లమెంట్ ఎలక్షన్ లో ఓటు వేయడానికి వచ్చారని చెప్పి అన్నారు, ఎప్పుడు రావడం జరిగింది, దేనికి ఏ కారణంతో రావడం? నా పేరు రాజారాం గజ్జారాం. నేను సౌదీ అరేబియాలో గత 6 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. అయితే ఈ ఓటు హక్కు అనేది అంటే ఎవరిని ఓడించడానికో గెలిపించడానికో కాకుండా దేశ భవిష్యత్తు కొరకు, అంటే మనకు ఈ ఓటు అనేది ఒక ఆయుధం లాంటిది కాబట్టి ఆ ఓటు హక్కు వినియోగించుకోవడానికి నేను ప్రత్యేకంగా రావడం జరిగింది. ఓకేనా, థ్యాంక్. ఇప్పుడు మీరు ఓటు దాదాపు అక్కడ నుంచి అంటే ఏ దేశంలో ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు, అక్కడ నుంచి రావడానికి మీకు ఎంత ఖర్చు? సౌదీ అరేబియా నుండి రావడానికి నియర్లీ 40,000 అట్లా, 40,000 వరకు. 40,000 ఛార్జ్ పెట్టుకొని వచ్చారు? అవును, ఫ్లైట్ టికెట్స్ సంబంధించింది. ఏంటి వీసా అవి వగైరా వేరే. సో అంటే నార్మల్ గా చెప్తే 40,000 వరకు ఖర్చు పెట్టుకొని కేవలం మోదీ గారి కొరకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి రావడం జరిగింది. అంటే అందులో స్పెషల్ మోదీ గారిని, ఎందుకంటే అక్కడ జరుగుతున్న కొన్ని సంఘటనలు కానీ కొన్ని విషయాల గురించి కానీ ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పేంత సమయం లేదు కావచ్చు, కానీ అవన్నీ విన్న తర్వాత ఈ ఓటు హక్కు అనేది ఖచ్చితంగా వినియోగించుకోవాలని రావడం జరిగింది. అంటే మీ పేరు చెప్పండి, మీరు ఏ దేశం వెళ్ళారు, ఎన్ని రోజుల కిందట ఇక్కడికి రావడం జరిగింది ఓటు కోసం? నా పేరు మోహన్, సోమ మోహన్, కుంటాల విలేజ్, దోహా ఖతర్ నుండి రావడం జరిగింది. ప్రత్యేకంగా చెప్పాలంటే మన మోడీ గారు చేస్తున్న పనులు, ఆయన విలువ విదేశాలలో ఎలా ఉంది అనే స్వభావం తెలుసుకొని 15 రోజుల క్రితం ఇక్కడికి రావడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలుసుకొని ఆయనకు ఓటు వేయడం కోసం ఇక్కడ వరకు రావడం జరిగింది. దోహా ఖతర్లో ఉంటాను. ఇప్పుడు దోహా ఖతర్ నుంచి మీకు దాదాపు ఎన్ని ఎంత ఖర్చు అయింది, ఎన్ని వేల ఛార్జ్ అయింది? ఛార్జ్ మాక్సిమం 35 నుండి 45 వరకు అవుతాయి. 40 అంటే 40,000 ఖర్చు అవుతుంది అక్కడ నుంచి ఫ్లైట్ టికెట్ ఇక్కడ రావాలంటే దోహా నుండి. ఇదంతా మన కోరిక కాదు, రేపటి యువత బాగుపడాలంటే మనకు ఉన్నది ఒకే ఆయుధం, ఓటు. ఆ ఓటు ఆయుధాన్ని బాగా వినియోగించుకొని మన గౌరవనీయులైన భారత ప్రధాని మోదీ గారు 3వ సారి కూడా ప్రధాని అవుతారని ఆశిస్తూ అక్కడి నుంచి ఇక్కడ రావడం. అంటే ఇప్పుడు మీరు మోదీ గారి కోసమే ఇక్కడికి వచ్చి స్పెషల్ గా వచ్చి అంత ఖర్చు పెట్టుకుని ఓటు వేయడానికి వచ్చిందని చెప్పి అంటారా? అవును, ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అంతే, ఇక అంతకు మించి ఏం లేదు. కాకపోతే యువత మారాలా, మన దేశంలో జరుగుతున్న అన్యాయాలను, ఈ అక్రమాలను అరికట్టాలంటే మన దేశ ప్రధాని గారు ఇంకోసారి కూడా గద్దె ఎక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై భారత్. అన్న మీరు చెప్పండి, మీరు ఏ దేశం వెళ్ళిండ్రు, ఎన్ని రోజుల కిందట వచ్చిండ్రు, మరి మీకు ఎంత ఖర్చు అవుతుంది అక్కడి నుంచి రావడానికి ఫ్లైట్ టికెట్స్? అన్న, నా పేరు లక్ష్మణ్, నేను మలేషియా పోయాను. మలేషియా నుంచి ఇక్కడికి వచ్చాను. నాకు 30,000 ఖర్చు అయింది. 30,000 ఎన్ని రోజుల కిందట వచ్చారు? నెల 15 రోజులు అయింది. అంటే కేవలం ఎలక్షన్స్ కోసం? ఎలక్షన్ కోసం రావడం జరిగింది. అన్న మీరు చెప్పండి, మీరు ఏ దేశం వెళ్ళి వచ్చారు, దేనికోసం వచ్చారు? నేను ఫస్ట్ సౌదీ అరేబియా పోయినా. అక్కడ సౌదీ అరేబియాలో పోయి ఏదైతే హౌస్ డ్రైవర్గా నేను వెళ్ళినాను. అక్కడ హౌస్ డ్రైవర్గా వెళ్ళిన తర్వాత సౌదీ అరేబియా గురించి నేను తెలుసుకున్న ఏంటంటే, మన హిందూ సంప్రదాయం గురించి, మన భారతదేశం గురించి అక్కడ మనం నేర్చుకోవలసిన మన సిద్ధాంతాలు, మన హిందువులకు ఏ రకంగా చూస్తారు, మరి మన ముస్లింలకు ఏ రకంగా చూస్తారు అక్కడ సౌదీ అరేబియాలో కానీ అరబీ కంట్రీలో కానీ అక్కడ ఎట్లా ఉంటుంది, బాగా చిత్రహింసలకు గురి చేస్తారు. ఆ చిత్రహింసలకు గురి చేసిన అయినా తట్టుకొని మేము అక్కడ సౌదీ అరేబియా వెళ్ళి అక్కడ చిత్రహింసలు పడి ఇక్కడికి వచ్చినాము. ఎందుకొరకు అంటే ఇక్కడ 2014లో ఒకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయినారు, మళ్ళీ 2018లో ప్రధానమంత్రిగా మళ్ళీ నరేంద్ర మోడీ గారిని మన భారతదేశం నుంచి మళ్ళీ ఎన్నుకున్నాం. మళ్ళీ ఇప్పుడు 2024 నాడు మళ్ళీ ప్రధానమంత్రిగా మన నరేంద్ర మోడీ గారిని చేయాలని ఆ ఉద్దేశంతో మళ్ళీ ఇక్కడికి మన భారతదేశానికి రావడం జరిగింది. అదేవిధంగా దేశం కొరకు, ధర్మం కొరకు, మనం ధర్మం రక్షించాలా, దేశం రక్షించాలంటే మన భారతదేశం మన ప్రధానమంత్రి
నరేంద్ర మరి మూడోసారిగా మనం గెలిపించుకోవాలా? మరి గెలిపించకపోకపోతే మన హిందువులకు కానీ మనకు జరిగే అన్యాయాలకు కానీ మన మహిళలకు కానీ మనకు ఎటువంటి చిత్రహింసలకు గురి చేస్తారో అన్ని సంఘటనలు మనకు అందరికీ తెలుసు. ఈరోజు మన సోషల్ మీడియాలో కానీ ఈ వైరల్ అవుతున్నది కానీ, కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మూడోసారి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా చేయాలని మేమందరము వేరే కంట్రీ వేరే దేశాల నుంచి ఇక్కడికి మేము ఛార్జీలు పెట్టుకొని వచ్చి మళ్ళీ ఓటు వేయడానికి మేము వచ్చినాం. అన్నలారా అక్కలారా, మా చిత్రహింసలు ఇంత గురి అవుతున్నామో దాన్ని మళ్ళీ మనం గురి కాకుండా ఉండాలంటే మళ్ళీ మూడోసారి మన నరేంద్ర మోడీని ప్రధానమంత్రి మనం చేయాలని అనుకుంటున్నాం. జై హింద్, జై భారత్. అన్న మీ పేరు చెప్పండి, మీరు ఏ దేశం వెళ్ళారు, ఎన్ని రోజుల కిందట వచ్చారు, మీ ఏ లక్ష్యంతో ఇక్కడికి రావడం జరిగింది? అన్నది లింబబి గ్రామము. మేము ఫస్ట్ కోవిడ్ వెళ్ళాను, ఇంతకుముందు దుబాయ్ వెళ్ళాను, దుబాయ్ తర్వాత కోవిడ్కి వెళ్ళాను. కోవిడ్కి వెళ్ళినప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి సర్పంచుల ఎలక్షన్ టైంలో నరేంద్ర మోడీ కొంచెం ఆ టైంలో మేము అక్కడ దేశం వెళ్ళాను. అప్పుడు నేను అప్పుడు ఓటకు ఇక్కడ వినియోగించుకొని అక్కడికి పోయిన తర్వాత 284 సీట్లతో మన నరేంద్ర మోడీ గెలిచారు. ఆ రోజు గెలిచిన నుంచి అప్పుడు కూడా ఇంతకు ముందు గతంలో ఎలక్షన్స్ కూడా మీరు రావడం జరిగిందా? ఇక్కడ ఓటేసి వెళ్ళి టికెట్ పెట్టుకొని రావడం. టికెట్ పెట్టుకునే వాళ్ళం మేము, ఇక్కడనే ఉండుంటిమి, మళ్ళీ తర్వాత ఉండుంటుంది. అప్పుడు 284 సీట్లతో మన నరేంద్ర మోడీ గెలిచిండు. రామరాజ్యం మాకు వచ్చిందని మేము సంతోషపడడం. అక్కడున్న కొందరు వ్యక్తులు కూడా అరే మనకి రామరాజ్యం రావాలా, బీజేపీ రావాలా, బీజేపీ వస్తే మనకు సిద్ధాంతాలు మంచిగా ఉంటాయి, మన పిల్లలే కానీ మన భవిష్యత్ మంచిగా ఉంటుంది అని మన పిల్లగానే కానీ అక్కడ ఉన్న మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కోరుకున్నారు. తర్వాత కూడా అన్న 304 సీట్లతో మేము వచ్చినాము. ఈసారి మా రామరాజ్యం ఇంకా రావాలంటే 400 సీట్లు రావాలన్నమా. ఆ భగవంతుడు దయతోటి వీళ్ళందరూ కలిసి అందరు కలిసి ఓటేసి 400 ఓటర్తో గెలిస్తే రామరాజ్యం వస్తాయని మేము ఇంకా కోరుకుంటున్నాం. ఇంకా ఇది ఒకటి అనుకుంటున్నా, 400 సీట్లు మాకు రావాలన్న. ఇది ఇక్కడి పరిస్థితి. అయితే దేశ విదేశాల నుంచి వారు సొంతంగా 30,000-40,000 రూపాయల టికెట్ పెట్టుకొని మరీ రావడం జరిగింది. కేవలం ఓటు గురించి, ఆ తర్వాత ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీద ఉన్నటువంటి అభిమానంతో కూడా రావడం జరిగిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కెమెరామెన్ బాల్తో శివాసు వంటి.